हेलो अंडी वीडियो हार्ट बीट लास्ट पार्ट चूडबोतुन्नाम लास्ट एपिसोड ऊहल चनिपोवडानिकि वेल्लिपोयाडनि तेलुसुकोनि जूयन है अतनि कोसम टेंशन पड़ता सर्च चेस्तू उंटुंदि एंत सर्च चेसिना ऊहल कनिपियोडन्नमाट अटु ऊहल वैंपायर फ्रेंड्स कूडा अतनि कोसम सर्च चेस्तू उंटारु जूयन है ऊहलनि तलुचुकुंटू एडुस्तू उंटुंदि अटु नाहे कावालनि गेस्ट हाउस पक्कन उन्न मीट षाप दग्गरिकि वेल्लि गेस्ट हाउस वैंपायर्स उन्नारनि चेप्तुंदि वाळ्ळतो अदि विनि वाळ्ळु षाक् अवुतारु నెక్స్ట్ సీన్లో లీమాహి దూసిక్ని మీట్ అయ్యి నీకెందుకు ఊహిల్ బ్లడ్ కావాలో చెప్తే నేను హెల్ప్ చేస్తా అంటాడు. అప్పుడు దూసిక్, మా ఫ్యామిలీలో ఉన్న శాపం వల్ల ప్రతి ఒక్కరు 40 ఇయర్స్ రాగానే చనిపోతున్నాము, ఆ శాపం పోవాలంటే హాఫ్ వ్యాంపైర్ బ్లడ్ కావాలి అని చెప్తాడు. అప్పుడు లీమాహి హాఫ్ వన్ వుడ్ అండ్ సిల్వర్తో ఒక నైఫ్ ప్రిపేర్ చేసి హాఫ్ వ్యాంపైర్ ఉండ్ పైన పొడిస్తే నువ్వు అనుకున్న సాధించగలుగుతావు అని చెప్తాడు. ఆ నెక్స్ట్ దూసిక్, జూయిన్ హే ఫాదర్ని ఎందుకు కిడ్నాప్ చేసావు, అన్ని ఇయర్స్ అతన్ని ఎలా లాక్ చేసి పెట్టావు అని కోపంగా లీమాహిని అడుగుతాడు. అప్పుడు అతను, నేనేం కావాలని చేయలేదు, నాహే ఆ మ్యాన్షన్ ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసింది, సో జూయిన్ హే ఫాదర్ని కన్విన్స్ చేసి మ్యాన్షన్ అమ్మమని అడిగాను, బట్ అతను వినలేదు, సో అతన్ని కిడ్నాప్ చేసి ఇన్ని ఇయర్స్ లాక్ చేసి పెట్టాను అని చెప్తాడు. అది విని దూసిక్కి కోపం వచ్చి, అతన్ని ఇన్ని ఇయర్స్ కిడ్నాప్ చేసి పెట్టి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం డిస్ట్రాయ్ చేసావని అంటాడు. అప్పుడు లీమాహి, నేను అడిగినప్పుడు మ్యాన్షన్ అమ్మేసి ఉంటే అలా చేయాల్సిన అవసరం లేదు కదా, అతను నా మాట వినలేదంటాడు దూసిక్. దీంతో మన ఇద్దరి మధ్య బిజినెస్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకెప్పుడు నన్ను మీట్ అవుద్దని చెప్తాడు లీమాహితో. నెక్స్ట్ సీన్లో దూసిక్ కోపంగా నాహె దగ్గరికి వెళ్ళి, నీకు లీమాహి ఎవరో తెలుసా, అతను చెప్పేదంతా నిజమేనా, నువ్వు చెప్పావని అతను జూయిన్ హే ఫాదర్ని కిడ్నాప్ చేసి ఇన్ని ఇయర్స్ లాక్ చేసి పెట్టాడని చెప్తున్నాడు, మ్యాన్షన్ కోసం నువ్వు మరీ ఇంత దూరం చేయాలని అరుస్తాడు ఆమెని. అప్పుడు నాహే, ఏంటి నువ్వు చెప్పేది, కిడ్నాప్ ఏంటి అసలు, నువ్వు అతను చెప్పిన నాన్సెన్స్ అంతా నమ్ముతున్నావా అంటుంది. దూసిక్, నమ్మక ఏం చేయాలి, నువ్వు నీకు కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు కదా అంటాడు. ఆ నెక్స్ట్ నాహే లీమాహి కాల్ చేసి, నా గురించి ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నావు నువ్వు, జూయిన్ హే ఫాదర్ని నేను ఎప్పుడు కిడ్నాప్ చేయమని చెప్పానో అరుస్తుంది అతన్ని. అతను, నువ్వే కదా మ్యాన్షన్ ఎలాగైనా నీకు సొంతం అయ్యేలా చేయమన్నావు, అందుకే అలా చేశాను అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో జూయిన్ హే ఊహల్ కోసం మొత్తం సెర్చ్ చేసి ఇంటికి డల్గా రిటర్న్ వస్తుంది. అది చూసి వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమైందని అడుగుతాడు ఆమెని. ఆమె ఫీల్ అవుతూ, ఊహల్ ఇంకా రిటర్న్ రాడు, నాకేదైనా జరిగితే ప్రతిసారి అతను నాకు హెల్ప్ చేశాడు, బట్ నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా, ఊహల్ నా వల్లే హ్యూమన్ కాలేకపోయాడు, ఇదంతా నా తప్పే, నా వల్లే అతను ఇప్పుడు చనిపోతున్నాడు అని ఏడుస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో దూసిక్ జూయిన్ హేని మీట్ అయ్యి, నాహే మ్యాన్షన్ ఎలాగైనా నేనుండి లాక్కోవడానికి ఏరియా రీడెవలప్మెంట్ ప్లాన్ చేస్తుంది, నా మాట విని గెస్ట్ హౌస్ వదిలేసి వేరే ప్లేస్ తీసుకో మీరు స్టే చేయడానికి అంటాడు. అప్పుడు ఆమె, నేను ఎట్టి పరిస్థితుల్లో గెస్ట్ హౌస్ వదలను, ఊహ్యుల్ కోసం అక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అటు ఊహ్యుల్ ఒక్కడే ఎవ్వరికి తెలియని ప్లేస్లో ఉంటాడనమాట, ఒక్కడే కూర్చొని డల్గా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో లీమాహి గెస్ట్ హౌస్కి రావడం అబ్జర్వ్ చేసి జూయిన్ హే ఫాదర్ భయపడుతూ అతని రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. లీమాహి గెస్ట్ హౌస్కి వచ్చి జూయిన్ హేని తీసుకెళ్ళి హట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఆమె భయపడుతూ ఉంటుంది. ఆమె డేంజర్లో ఉండడంతో ఊహ్యుల్కి నెక్ పైన ఉన్న స్కార్ దగ్గర పెయిన్ వస్తుంది. లీమాహి అతని పవర్స్తో ఆమెను హట్ చేయబోతాడు. అప్పుడే అక్కడికి ఊహ్యులు వచ్చి కోపంగా, ఎంత ధైర్యం ఉంటే జూయిన్ హేని హట్ చేయడానికి ట్రై చేస్తావు అంటూ కొడతాడు అతన్ని. అలా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫైట్ చేసుకోవడం గెస్ట్ హౌస్ పక్కన ఉండే మీట్ షాప్ ఓనర్ చూసేస్తుందన్నమాట. ఆమె చూసి భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లీమాహి ఊహ్యుల్తో ఫైట్ చేయలేక అక్కడ నుండి పారిపోతాడు. ఆ వెంటనే జూయిన్ హే ఊహ్యుల్ హ్యాండ్ పట్టుకొని, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ హక్ చేసుకొని ఏడుస్తుంది. ఊహ్యుల్ సారీ చెప్తాడు. వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం దూసిక్ చూసి ఫీల్ అవుతాడనమాట. అటు ఆ మీట్ షాప్ ఓనర్ కంగారు పడుతూ వెళ్ళి టైలర్ షాప్ ఓనర్తో చెప్తుంది, రూమర్స్ నిజమే, అతను వ్యాంపైర్, నా కల్లారా చూశానంటూ భయపడుతుంది ఆమె. నెక్స్ట్ సీన్లో ఊహిల్ అండ్ జూయిన్ హే గెస్ట్ హౌస్ రిటర్న్ వస్తారు. ఆమె, ఎంత భయపడ్డానో తెలుసా, నీ కోసం ప్రతి చోట సెర్చ్ చేశాను అంటుంది ఊహిల్తో. అప్పుడు అతను, సారీ, నిన్ను హట్ చేయకుండా ఉండాలనుకొని వెళ్ళిపోయాను, నేను చాలా ఇయర్స్ బ్రతికాను, నిన్ను మీట్ అయ్యాక హ్యాపీగా టైం స్పెండ్ చేశా అని చెప్తాడనమాట. అప్పుడు ఆమె, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతే నేను రిమైనింగ్ లైఫ్ ఎలా నిన్ను మర్చిపోయి స్పెండ్ చేస్తాను, చనిపోవడం కాదు ఇంకేదైనా వే ఉంటుందేమో, ఇద్దరం కలిసి వెతుకుదామని చెప్తుంది. ఊహ్యులు ఓకే అంటాడు. ఆమె ప్రామిస్ చేయమని అడుగుతుంది అనమాట. అలా వాళ్ళిద్దరు ప్రామిస్ చేసుకుంటారు.
ఊహ్యుల్ రిటర్న్ రావడం చూసి అతని ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతాం అంటూ హగ్ చేసుకుంటారు అతన్ని. ఆ నెక్స్ట్ జూయిన్హే వాళ్ళ ఫాదర్ రూమ్కి వెళ్ళేసరికి అతను భయపడుతూ ఇంకా హైడ్ అయ్యే ఉంటాడనమాట. ఆ వ్యాంపైర్ మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడంటూ కంగారు పడతాడు అతను. జూయిన్హేతో చెప్తాడు. అప్పుడు ఆమె డాడీ ఇంకేం లేదు, టెన్షన్ పడొద్దు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఊహ్యుల్ సడన్గా వీక్ అయిపోయి పడిపోతాడనమాట. సో వాళ్ళు అతన్ని బేస్మెంట్లోనే సోఫా పైన రెస్ట్ తీసుకోమని పండేస్తారు. జూయిన్హే అతని దగ్గర కూర్చొని అతన్ని చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో నాహే జూయిన్హేని మీట్ అయ్యి, మీ ఏరియా మొత్తం రీడెవలప్మెంట్ ప్లాన్ జరుగుతుందిగా, నైబర్స్ అందరికి కూడా ఊహ్యుల్ వ్యాంపైర్ అని తెలిసిపోయింది, ఇంకెన్ని డేస్ ఆ మ్యాన్షన్ని ప్రొటెక్ట్ చేస్తావో అని చెప్తుంది. అప్పుడు జూయిన్హే, నువ్వెంత ట్రై చేసినా నేను ఊహ్యుల్ అండ్ మ్యాన్షన్ని ఎలాగైనా సేవ్ చేసుకుంటానని చెప్తుందనమాట. ఆ నెక్స్ట్ దూసిక్ ఊహ్యుల్కి కాల్ చేసి మీట్ అవుదామని అడుగుతాడు. సో వాళ్ళిద్దరు మీట్ అవుతారు. అప్పుడు దూసిక్, ఇంకెంత దూరం థింగ్స్ కాంప్లికేట్ చేస్తావు, నేనంతా చూశాను, జూయిన్హే నీ వల్ల చనిపోబోయి ఉండేది లీమాహి చేతుల్లో, ఆమె కోసం నువ్వేం చేయగలుగుతావు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఊహ్యుల్, అవును నేను ఆమె కోసం ఏం చేయలేను అంటాడు. అప్పుడు దూసిక్ అతని దగ్గర ఉన్న నైఫ్ చూపించి, అయితే చనిపో అంటాడు. నీకు జూయిన్హే పైన ఉన్న ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను, బట్ ఇప్పుడే చనిపోలేను నేను, ఆమెకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు ఊహ్యుల్ అక్కడి నుండి. ఆ నెక్స్ట్ డే ఊహ్యుల్ మీట్ షాప్కి వెళ్తాడు. వాళ్ళ ఇద్దరు అతన్ని చూసి భయపడతారనమాట. అప్పుడు అతను, నేను మీరు అనుకుంటున్నట్టు మాన్స్టర్ని కాదు, ఈ ఏరియాలో ఎన్నో ఇయర్స్ నుండి ఉంటున్నాను, సో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ప్లేస్తో, నేను త్వరలో మ్యాన్షన్ వదిలి వెళ్ళిపోతాను, నా వల్ల మీ అందరు చాలా ఇబ్బంది పడ్డారు, సారీ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో దూసిక్ అండ్ నాహే మీట్ అవుతారనమాట. జూయిన్హే చనిపోతే ఊహ్యుల్ బ్రతకొచ్చు, ఊహ్యుల్ని సేవ్ చేయడానికి నేను ఏమైనా చేస్తా అంటూ ఉంటుంది నాహే. అప్పుడు లీమాహే అక్కడికి వచ్చి సీరియస్గా, మీ ఇద్దరు వల్లే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటూ వాళ్ళని హట్ చేయబోతాడు. నాహే నెక్ పట్టుకొని ఆమెను బైట్ చేయబోతుంటే దూసిక్ అతని నైఫ్తో లీమాహిని పొడుస్తాడనమాట. సో అతను వెంటనే డిజపేర్ అయిపోయి నైఫ్ ఒక్కటే మిగులుతుంది. అదంతా చూసి నాహే భయపడిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఊహ్యుల్ దూసిక్ని మీట్ అయ్యి, నువ్వు హాఫ్ వ్యాంపైర్ బ్లడ్ కోసం సెర్చ్ చేస్తున్నావు అని విన్నాను, నిజమేనా అని అడుగుతాడు. ఫుల్ ముండే రోజు నా బ్లడ్ తీసుకొని నేను చనిపోతూ నువ్వు సేవ్ అవ్వచ్చు అని చెప్తాడనమాట. నేను చనిపోయాక జూయిన్హేని జాగ్రత్తగా చూసుకొని చెప్పి వెళ్ళిపోతాడు ఊహ్యుల్. నెక్స్ట్ సీన్లో ఊహ్యుల్ జూయిన్హేని ట్రిప్కి వెళ్దామని అడుగుతాడు. ఊహ్యుల్ రెడీ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి గుడ్ బై చెప్తాడు. వాళ్ళిద్దరు ఏడుస్తూ, నువ్వు లేకుండా రిమైనింగ్ లైఫ్ ఎలా స్పెండ్ చేస్తామో అర్థం కావట్లేదు అంటారు. ఊహ్యుల్ వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఊహ్యుల్ అండ్ జూయిన్హే ట్రిప్కి వెళ్తారనమాట. బీచ్కి వెళ్ళి వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేస్తారు, కలిసి ఫొటోస్ తీసుకుంటారు. ఆ నైట్ జూయిన్హే నిద్రపోయాక ఊహ్యుల్, జాగ్రత్త, లైఫ్లో హ్యాపీగా ఉండు, సారీ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అది ఫుల్ మూన్ డే అనమాట. బీచ్ దగ్గరికి వెళ్తాడు అతను. అక్కడికి దూసుకు వస్తాడు. జూయిన్హే చెప్పింది నిజమే, నువ్వు చాలా మంచి పర్సన్వి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా అంటాడు దూసిక్. అతని దగ్గరున్న నైఫ్తో పొడవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి జూయిన్హే రావడంతో దూసిక్ పొడవకుండా ఆగిపోతాడనమాట. బట్ ఊహ్యుల్ ఫోర్స్గా అతన్ని చేయి లాక్కొని పొడి చేసుకుంటాడు. జూయిన్హే ఏడుస్తూ, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, చనిపోవద్దు అంటుంది. అప్పుడు ఊహ్యుల్, మనం మళ్ళీ మీట్ అవుతాము, నేను నిన్ను కనిపెడతాను ఈసారి అని చెప్పి చనిపోతాడనమాట. జూయిన్హే బాధపడుతూ నాన్ స్టాప్ ఏడుస్తుంది. ఆ తర్వాత మ్యాన్షన్ బేస్మెంట్లో కఫెన్లో ఊహ్యుల్ని పెట్టి అందరు ప్రేయర్ చేసి థ్యాంక్ యూ చెప్తూ ఫీల్ అవుతూ ఉంటారు. అలా కొన్ని డేస్ గడిచాక క్యాట్మెన్ గెస్ట్ హౌస్కి వచ్చి, ఊహ్యుల్ తరపున నీకు ఒక డెలివరీ చేయడానికి వచ్చాను అని చెప్పి గోల్డ్ ఉన్న బ్యాగ్ ఆమెకి ఇస్తాడనమాట. ఎంతోమంది ఈ మ్యాన్షన్ని దక్కించుకోవాలని చూశారు, సో బేస్మెంట్లో ఉన్న గోల్డ్ తీసుకెళ్లి నేను దాచాను. ఊహ్యుల్కి చెప్తే, నాకు ఇప్పుడు ఇవ్వద్దు, ఇప్పుడు జూయిన్హేకి అప్పున్నా కాబట్టి ఆమెతో ఉంటున్నా, పే చేసేస్తే ఆమెతో ఉండడానికి రీజన్ ఉండదు అని చెప్పి ఇవి తీసుకోలేదు. దీంతో ఊహ్యుల్ తన అప్పు తీర్చేసినట్టే కదా అని చెప్పి గోల్డ్ ఆమెకి ఇస్తాడనమాట అతను. నెక్స్ట్ సీన్లో ఊహ్యుల్ వ్యాంపైర్ ఫ్రెండ్ తబ్బొక్కి షాప్ బాగా సక్సెస్ అయ్యి బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుందన్నమాట. అటు దూసిక్ తన ఎర్నింగ్స్తో హార్ట్ డిసీజ్ ఉన్న చిల్డ్రన్కి డొనేట్ చేస్తాడు. ఈ డొనేషన్కి ఇన్స్పిరేషన్ ఎవరని మీడియా వాళ్ళు అడిగితే, నాకు తెలిసిన ఒక పర్సన్ అతని లవ్ కోసం లైఫ్నే సాక్రిఫైస్ చేశాడు, సో నేను కూడా నాకు వీలైనంత హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు.
జూన్ గెస్ట్ హౌస్ని బాగా రన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎవ్రీ వీకెండ్ నైబర్స్ అందరు గెస్ట్ హౌస్కి వచ్చి కలిసి పార్టీ చేసుకుంటారు. జూన్హే అందరినీ చూస్తూ ఊషుల్ని తలుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె బేస్మెంట్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఊషుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అలా హార్ట్ బీట్ కే డ్రామా ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.